నమస్కారం మెల్లాడినెస్ కి స్వాగతం బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి, రౌతవి పాల్ శ్రీనివాస్. సిరిసిల్ల విశాల షాపింగ్ మాల్లో జీ తెలుగు తారల సందడి. రాజనాలయంలో భక్తుల రద్దీ. అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లు దర్శనం. ముస్తాబాద్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బాలికలకు చిన్నారులకు కుళ్ళిపోయిన కొడుకులు పంపిణీ చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు కుళ్ళిపోయిన గుడ్లు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతున్నారు. పోతుగల్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీ 4వ నెంబర్ అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేసిన గుడ్ల నుండి పురుగులు వెలువడి కుళ్ళిపోయి ఉన్నప్పటికీ అంగన్వాడీ అధికారులు ఎందుకు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా నాణ్యమైన కోడిగుడ్లు సరఫరా చేయాలని కోరుతున్నారు. నలభై ఆరు కోడిగుడ్లు తీసుకున్నా అందులోకి మొన్ననే అంత నా వారం రోజులు కూడా అయితలేదు తీసుకొని వెంటనే మొన్న ఫోన్ చేసిన 4 రోజుల ముందల ఫోన్ చేస్తే ఏమన్నారామె గిన్ని రోజులు ఉంచుకుంటారా వాడు వండుకోరా అని అన్నారు. 4 రోజులకే ఎట్లా వండుకుంటారు మేడం కి 46 కోడిగుడ్లు 4 రోజులకే వండుకుంటారా అంటే నేను ఏం చేయాలమ్మా అక్కడ వచ్చినాయి అని అంటే మేము మిమ్మల్ని కదా అడిగేది అధికారులను మీరు అడుగుర్రి అని అంటే సరే సరే ఎగ్స్ కాంప్లిమెంట్ ఇవన్నీ ఇచ్చినాము ఆ ఎగ్స్ అయిన మీద వాళ్ళు తీసుకుంటామని అన్నారు అని అంటున్నారు ఆమె. ఏమంటుంది మేడం మరి? నేనేం చేయాలి నా ఇంట్లోకి తయారు చేసిస్తున్నానా మీకు అనని అంటుంది ఆమె. ఇప్పుడు కూడా కాల్ చేసిన ఆమె చెప్తే కూడా నమ్ముతలేదు మరి గింత ఘోరంగా అసలు పిల్లలకి ఎట్లా వినిపిస్తున్నారో ఏమో అది వాసన కూడా ఘోరంగా వస్తుంది మరి గింత ఘోరమా. 46 కోడిగుడ్లు 4 రోజులలో ఎట్లా అనుకుంటారు 46 కోడిగుడ్లు ఇప్పుడు ఆమె అట్లనే అండి పెడుతుందా రోజు మరి మొన్న అంతకుముందు నెలల గిట్లనే మంచిగా లేవు అని అంటే మంచి లేని మంచి లేని వాపస్ తీసుకురాను అని అంటే పిండి ఒక నెల నా రోజు ఒక నెలకి ఆరా ఏడో రావాలి ఏంటి లీటర్ల 6 లీటర్ల 7 లీటర్ల పాల ప్యాకెట్ రావాలి కావచ్చు 2 లీటర్లు ఇస్తుంది ఏమన్నా అంటే అక్కడ నుండి వస్తలేవు మేము వస్తలే అంట ఆ కోడిగుడ్లు కూడా ఓ నెల ఇచ్చి ఓ నెల ఇవ్వకపోవు ఏమన్నా అంటే అక్కడ నుండి వస్తలేవు అని అంటుంది ప్రతి నెల అట్లనే. ఈ నెల మొన్ననే బతుకమ్మ పండగ హాలిడేస్ అయిపోయినాక ఇచ్చింది మళ్ళీ అంతకుముందు అండుకోరా అంటుంది 4 రోజులకి 46 కోడిగుడ్లు ఎట్లా అనుకుంటున్నావు ఏమో మరి ఇక్కడ 36 కోడిగుడ్లు పిల్లలకు మీ పిల్లలను తోలిస్తారా ఇంట్లో? మా పాప 1.5 ఇయర్ అంతే ఆమెకి 16 వస్తాయి నాకు ప్రెగ్నెన్సీ బాలింతలకు అని అనేసి వస్తాయి కదా అవి ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవి 30 కోడిగుడ్లు ఈ నెలలో ఒక్క కోడిగుడ్డు కూడా అనుకోలేదు అన్ని ఖరాబ్ అయిన పడేస్తానే ఉన్నా మొన్న కొట్టి పడేసిన కొట్టి ఇంకా ఇట్లా తెలిసే వేరే దాంట్లో బౌల్ తీసుకుంటాం అండి ఒక్కొక్కటి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని దళారుల పని నుండి రక్షించుకోవడానికి ప్రభుత్వ విక్రయ కేంద్రాలు మంచి అవకాశం అని గమ్మరంపేట ఎంసీ చైర్మన్ కొమ్మిరిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. మండలంలోని గోరంటల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ సింగిల్ విండో చైర్మన్ రామాంచా గౌడ్ తో కలిసి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తే ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడమే కాకుండా ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 కామన్ ధాన్యానికి 2300 అదేవిధంగా సన్న ధాన్యాలకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కాగా గ్రామానికి విచ్చేసిన కొత్త మార్కెట్ కమిటీ పాలక వర్గానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేశారు. సామాజిక న్యాయం చేస్తాం అని చెప్పి అన్నారు. అందులో భాగంగా నిన్నటి మంత్రివర్గంలో నవంబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ బీసీ కులాలను చేస్తాం కంప్లీట్ చేస్తాం ఆ తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ సాధారణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇవన్నీ ఏవైతే గవర్నమెంట్ ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పిందో అవన్నీ అమలు చేస్తున్న దానికి నిదర్శనం ఇదని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి ప్రభుత్వానికి ఇటువంటి పార్టీకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ గోరంటాల వేదిక ద్వారా నేను ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ గోరంటాల గ్రామస్తులకు అదేవిధంగా ప్రాక్స్ సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చినందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని విభాగాలను తనిఖీ చేసి కళ్యాణ కట్ట, ప్రసాదాల కౌంటర్, ప్రధాన ఆలయం, నిత్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. కళ్యాణ కట్ట వద్ద తలనీలాల కోసం డబుల్ డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా లడ్డు పులిహోర ప్రసాదాల తయారీలో శుచి శుభ్రత పాటించాలని, ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా ఉండేలా చూసుకోవాలని శానిటరీ ఇన్ఛార్జీలకు తెలిపారు. ఈఈ రాజేష్, డిఈ మహిపాల్ రెడ్డి, పర్యవేక్షకులు తిరుపతిరావు ఉన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విశాల షాపింగ్ మాల్ లో జీ తెలుగు సీరియల్ తారకులు ఆదివారం రోజున సందడి చేశారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం ప్రమోషన్ కి విచ్చేసిన బుల్లి తెల తారలు విశాల షాపింగ్ మాల్ కు రావడం, అక్కడ ఉన్న కస్టమర్లు వారిని గుర్తుపట్టి సరదాగా గడపడమే కాకుండా సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. షాపింగ్ మాల్ లో జీ తెలుగు సీరియల్స్ అయిన నిన్ను నూరేళ్ల సావాసం, సీతారాముడి కట్నం సీరియల్స్ లో నటించిన తారలు రావడం ఒక్కసారిగా షాపింగ్ మాల్ నిర్వాహకులతో పాటు కస్టమర్లు సంభ్రమాచార్యాలకు గురయ్యారు. ఆత్మ కదా తనకి సారీ సెకండ్ గైస్, ఇప్పుడు తెలిసిందా విశాల్ షాపింగ్ మాల్ నుంచి. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా దాదాపు 80,000 చేప పిల్లలను మత్స్యకారులకు అందజేశారు. ఆదివారం రోజున వెంలోడ అర్బన్ మండలంలోని రుద్రవరంలో ఉచితంగా 80,000 చేప పిల్లలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత్స్యకారులకు 100% సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను పంపించేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 కోట్ల చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపడుతున్నామని, మంచి పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా చేపల ఎగుమతులతో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కలెక్టర్ కీమ్యా నాయక్, వేమలోడ్ ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇక జిల్లా మత్స్యశాఖకి సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడవలసి ఉండే, కానీ సమయభావం వల్ల నన్నే మీ ఇద్దరు మాట్లాడడం జరుగుతుంది. మరి అందరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతను స్వీకరించినట్టుండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం, అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడం కోసం, అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో సమన్వయం చేసుకుంటూ తీసుకుని పోతున్నటువంటి సందర్భంలో మరి వర్షాలు పడి జలాశయాలు సంపూర్ణంగా డ్యాంలే కానీ ప్రాజెక్టులే కానీ బ్యారేజ్లే కానీ గ్రామాలలో కుంటలు కానీ చెరువులు కానీ పూర్తి స్థాయిలో నిండిన సందర్భంలో మత్స్య సంపదపైన ఆధారపడ్డటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చేతినివ్వడానికి 70 లక్షల పైన చేప పిల్లలను పంపిణీ చేయడం కోసం సమాయత్తం కావడం జరిగింది. ఈరోజు మనం ఎక్కడైతే మిడ్ మానే డ్యాంలో చేప పిల్లలను వదలాలన్న కార్యక్రమం ప్రారంభం చేసినాం, 14,20,000 పైచలకు ఇక్కడ విడుదల చేయాలని చెప్పని ఒక లక్ష్యంగా పెట్టుకోండి. ఇప్పుడు 100,000 చేప పిల్లలను మనం వదిలినాం. 14 లక్షలు విడుదల చేయడం వల్ల ఈ ప్రాంతం ఉన్నటువంటి మత్స్య సంపదపైన ఆధారపడినటువంటి కుటుంబాలకు ఆర్థికంగా చేదోడినిచ్చే విధంగా, ఆర్థికంగా వారు పరిపుష్టి కావడానికి
ఆర్థికంగా వారికి ఎదగడానికి కులాల వారిగా ఉన్నటువంటి వృత్తులను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం ఒక లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టిన సందర్భాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా ఇవి ఇలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.